క్రాస్ వెల్కమ్ టు ఛానల్. తెలుగు సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎంతోమంది తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఒక టాలీవుడ్లోనే కాక బాలీవుడ్, కోలీవుడ్లోనూ తమ హావాని చూపించారు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా నటించి అందరినీ బాగా ఆకట్టుకున్న వాళ్ళు పెద్దయ్యాక స్టార్స్గా రాణించవచ్చు, అలాగే అందరినీ ఆకట్టుకోలేకపోవచ్చు. సినీ ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే. ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయమై ఇండస్ట్రీలోనే టాప్ పొజిషన్కి చేరుకునేవారు ఉన్నారు. అలాగే చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించి పెద్దయ్యాక అడ్రస్ లేకుండా పోయిన వారు ఉన్నారు. ఇప్పుడు మనం చూడబోయే హీరోయిన్ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ఎదురులేని మనిషిలో నాగార్జునకి కూతురుగాను, ఉదయ్ కిరణ్ నటించిన సెన్సేషనల్ సూపర్ హిట్ మూవీ మనసంత నువ్వేలో చిన్నప్పటి అనుగాను అందరినీ తన నటనతో ఆకట్టుకుంది. ఆమె మరెవరో కాదు, చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోయిన్గా కొనసాగుతున్న సుహాని కలిత. ప్రేమించే మనసు, ప్రేమంటే ఇదేరా, గణేష్ వంటి చిత్రాల్లో తన అద్భుత నటనతో చిన్నప్పుడు ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. బాలనటిగా 40 చిత్రాల్లో నటించింది. 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాలరామాయణ చిత్రంలో బాలనటిగా పరిచయమైన సుహాని సవాల్ సినిమాతో హీరోయిన్గా కెరియర్ని ప్రారంభించింది. సుహాని స్వస్థలం ముంబై. 1991 డిసెంబర్ 25 హైదరాబాద్లో జన్మించింది. విసౌరి కాన్వెంట్ హై స్కూల్లో 10th వరకు చదివిన సుహాని సెయింట్ మెడిస్ జూనియర్ కాలేజ్లో ఇంటర్, అరోరా డిగ్రీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇకపోతే నీరూస్, ఆర్ఎస్ బ్రదర్స్, శాంసంగ్, సెరవనా స్టోర్స్, వీడియోకాన్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, క్వారీ ఫినాన్స్ వంటి ఫేమస్ బ్రాండ్స్కి ప్రచారకర్తగా చేసింది. అలాగే తెలుగుతో పాటు హిందీ, మలయాళ, బెంగాలీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. 2000 సంవత్సరంలో వచ్చిన హిందుస్థాన్, ది మదర్ సినిమాకి గాను సుహాని నంది పురస్కారాన్ని అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టపడే ఈమె పెద్దయ్యాక హీరోయిన్గా రాణించాలని చేసిన ప్రయత్నం వెడిసికొట్టింది. శ్రీశైలం, స్నేహగీతం, సుకుమార్ వంటి తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసిన సుహాని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 27 వయసులో అందంగా బొద్దుగా ఉన్నప్పటికీ హీరోయిన్గా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది. ఎప్పటికైనా మహేష్ బాబు పక్కన హీరోయిన్గా నటించాలన్న కోరిక ఈమెకు తీరుతుందో లేదో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.